నేను ఏజే ఈవెంట్స్ అనే ఆర్గనైజేషన్ అంటున్నాను. ఓకే, సో బేసిక్లీ ఇప్పుడు ఈ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ చేయడం కారణం ఏంటంటే, మన కోవిడ్ తర్వాత చాలా ఫ్యాషన్లో డ్రాబ్యాక్ అనేది చాలా వచ్చింది. సో చాలామంది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 2 సంవత్సరాల దాకా ఏమీ ఫ్యాషన్ అనేది ఏమీ లేకుండే. సో దీని త్రూగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, చాలా మోడలింగ్లో ఇంట్రెస్ట్ వెనక్కి పడిపోయిన వాళ్ళందరికీ ముందుకు లాగా ముందుకు తీసుకురావడం కోసం, ఫ్రెషర్స్ని ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కోసం ఈ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నెక్స్ట్ గెనేరియా వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ పంజాగుట్టలో జరిగింది, అరమందిలో జరిగింది, ఇప్పుడు ముష్రంబాగ్ అనే ప్లేస్లో ఆడిషన్ అనేది జరుగుతుంది. సో వీళ్ళ సపోర్ట్ త్రూ ఈ ఆడిషన్ జరుగుతుంది. ఇంకా మెయిన్ షో వచ్చేసి హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ పంజాగుట్టలో 28th జరుగుతుంది ఆడిషన్. ఇది లాస్ట్ ఆడిషన్, దీంతో అయిపోయింది. సో అందరు కంటెస్టెంట్ని ప్రెస్ రిలీజ్ ద్వారాగా చెప్తాము ఎంతమంది అయితే సెలెక్ట్ అవుతారు ఏంటిది అనేది. సో తొందరలో అది రిలీజ్ చేస్తాం. ఇది వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచే వేరే చుట్టుపక్కల? ఇది బేసిక్లీ హైదరాబాద్ నుంచే. అట్లా అలా అని ఏం లేదు, వేరే సిటీ నుంచి రావద్దు అని ఏం లేదు. ఎనీ మోడల్ కెన్ ఇంట్రడ్యూస్. ఓకే, కానీ మేజర్గా అయితే మన హైదరాబాద్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అనేది రిప్రజెంటేటివ్గా ఇస్తాం. దీనివల్ల యాక్టింగ్ అనేది వేరు. సో ఇది ప్యూర్ మోడల్. సో మోడలింగ్ కెరియర్ ఇప్పుడు మీరు చూసుంటారు. సో వాళ్ళ వాక్ అనేది మేజర్గా కాన్సెప్చువల్గా తీసుకుంటాం. ఎందుకంటే ఏదైతే ఏవైతే వాళ్ళు వేసుకొని వాక్ చేస్తారో అది వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఉంటుంది. సో యాక్టింగ్ అనేది దీంట్లో పార్ట్ కాదు, ఓన్లీ ప్యూర్ మోడల్. గెలిచిన వారు ఏమైనా నేషనల్ మోడల్ ఇంటర్నేషనల్? సో ఇప్పుడు దీనిలో గెలవడం అనేది మేజర్గా బ్రాండ్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే, ప్రతి ఒక్క టైప్ మోడల్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నేను ఇలా ఉన్నా ఎలా ఉన్నా నేను బట్టలు వేసుకోగలుగుతానంటే అలా ఉండదు. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే షాపర్ స్టాప్ అయినా కానీ, లైఫ్ స్టైల్ అయినా మనం వెళ్తే మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ గార్మెంట్స్ అనేది దొరుకుతాయి. సో ఏ టైప్ అయినా మనం వేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళు షోకేస్ చేసుకోవచ్చు. సో ఏ మోడల్ అయినా ఎనీ మోడల్ విల్ బి ప్రొవైడింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఒక మోడల్ త్రూ ఎవరైనా వేయచ్చు అనే రిప్రజెంటేటివ్గా ఉంటుంది అని చెప్పి ఆపర్చునిటీ దొరుకుతుంది కదా. ఈరోజు ఫైనల్లో ఎంతమంది పాల్గొంటారు? మెయిన్ దానికి ఆల్మోస్ట్ లైక్ 60 ఫీమేల్ మోడల్స్ ఉంటారు, 60-80 ఫీమేల్ మోడల్స్ ఉంటారు. మేల్ వచ్చేసి 30-40 మేల్ మోడల్స్ ఉంటారు. వాళ్ళకంటే ఏమన్నా ప్రజెంటేషన్? ప్రజెంటేషన్ అంతా ఉంటుంది. సో మెయిన్ షో టైంకి అంతా వాళ్ళకి ఒక క్లియర్ క్లారిటీ అనేది అర్థమైపోతుంది. ఆగస్ట్ 28th అంట, ఇది పంజాగుట్ట నెక్స్ట్ గెలేరియా మాల్లో జరుగుతుంది. చేయదు అట్లా చెప్పండి. ఓన్లీ నేను హైదరాబాద్ నుంచి మోడల్గా యాక్టర్. సో ఈరోజు ఫేస్ ఆఫ్ హైదరాబాద్ 3rd ఆడిషన్ జరుగుతుంది. ఆల్రెడీ 2 ఆడిషన్స్ మీ ఫినిష్డ్ అండ్ చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు. మీ సెలెక్టెడ్ చాలా పర్టికులర్గా మంచి హైట్ పర్సనాలిటీ క్రైటీరియా మ్యాచ్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేశాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్, ఇంకా ఎవరైతే ఆపర్చునిటీ మిస్ అయ్యా అనుకుంటున్నారో దే కెన్ డైరెక్ట్ ఆన్లైన్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫైనల్కి రావాల్సిందిగా నా ఆస్కింగ్ రిక్వెస్ట్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఈ నెక్స్ట్ 8th అది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ.